హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో అండం విడుదలయ్యే టైంలో భార్యాభర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువ అనేది తెలిసిన విషయమే. సో ఈ అండం విడుదలయ్యే టైం అనేది మనం ఎలా కనిపెట్టగలం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో రెగ్యులర్గా పీరియడ్ వచ్చే వాళ్ళల్లో కేవలం వాళ్ళకి సైకిల్స్ ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది అని తెలుసుకొని కూడా అప్రాక్సిమేట్గా ఈ టైంలో వాళ్ళకి అండం విడుదలవుతుంది అని మనం గమనించుకొని ఆ టైంలో హస్బెండ్ వైఫ్ని కలవమని చెప్తూ ఉంటాం. బట్ ఇది కేవలం రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. సో రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు వాళ్ళకి పీరియడ్కి కరెక్ట్గా ఒక 14-15 రోజుల ముందు ఓవ్యులేషన్ జరుగుతుంది అని మనం టైం చేసి, దానికన్నా ఒక 1 వీక్ ముందు, ఒక 4-5 రోజుల తర్వాత, ఈ 10 రోజులు భార్యాభర్తలు కనీసం రోజు మార్చి రోజన్నా కలవండి అని మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం. బట్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఇది అంత ఈజీగా చెప్పలేము కాబట్టి వీళ్ళకి ఒక 6 మంత్స్ పాటు వాళ్ళకి పీరియడ్స్ అనేది ఎలా వస్తున్నాయి అనేది క్యాలెండర్లో నోట్ చేసుకొని రమ్మని చెప్తాము. అండ్ దాన్ని బట్టి అప్రాక్సిమేట్గా వీళ్ళు ఏ టైంలో కలవాలి అనేది మనం చెప్పగలం. ఇది కాకుండా నెక్స్ట్ మనము ఫాలిక్యులర్ స్కాన్స్ అనేది కామన్గా చేస్తాం. సో పేషెంట్ వాళ్ళ కపుల్ ఒకవేళ లేడీ కనుక మా దగ్గరికి స్కాన్స్కి రెగ్యులర్గా రాగలిగితే నెలసరి వచ్చిన 2వ రోజు తర్వాత 9వ రోజు అట్లా రిపీటెడ్ స్కాన్స్ చేసి ఎగ్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు విడుదలవుతుంది అనేది ఆ ఫాలిక్యుల్ సైజ్ని బట్టి మేము చెప్పగలము. దీన్నే ఫాలిక్యులర్ స్కాన్స్ అని అంటాము. బట్ దీనికి ఖచ్చితంగా ఆ లేడీ రెగ్యులర్గా హాస్పిటల్కి విజిట్ చేయాలి, స్కాన్స్ అనేవి జరగాలి, అండ్ దీన్ని బట్టి మనం చెప్పగలం. సో ఫాలిక్యులర్ స్కాన్స్ ద్వారా మనం తెలుసుకుంటే అది చాలా రిలయబుల్గా ఉంటుంది. సో మనము ఫర్టైల్ పీరియడ్ అనేది క్యాల్కులేట్ చేసి ట్రై చేయడం కన్నా కూడా ఫాలిక్యులర్ స్కాన్స్ ద్వారా మానిటర్ చేస్తే ఓవ్యులేషన్ అనేది చాలా పక్కాగా మనం టైం చేసుకోవచ్చు, అండ్ ఇంటర్కోర్స్ కూడా మనం కరెక్ట్గా టైం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మూడోది వస్తే ఇప్పుడు LH టెస్ట్ కిట్స్ అనేవి మనకు అవైలబుల్గా ఉంటున్నాయి. సో ఈ LH టెస్ట్ కిట్స్ అంటే ఏంటి? ఇది మనకి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ లాంటి కిట్స్ అవైలబుల్ ఉంటాయండి. సో ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి, లేదా కొన్ని మెడికల్ షాప్స్లో కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. సో అప్రాక్సిమేట్గా మీకు పీరియడ్ పూర్తిగా ఆగిపోయినా మేబీ ఒక 5-6 రోజులు లేదా వారం రోజుల తర్వాత నుంచి రోజు మార్నింగ్ ఒక స్ట్రిప్ తీసుకొని మీరు టెస్ట్ చేసుకుంటూ వస్తారు. ఎప్పుడైతే 2 లైన్స్ అనేవి కనిపిస్తాయో అప్పుడు మీకు ఎగ్ రిలీజ్ అవ్వబోతుంది అని అర్థము. సో ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలవమని మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ LH టెస్ట్ కిట్లో మనం LH అనే హార్మోన్ని డిటెక్ట్ చేస్తాము. సో ఓవ్యులేషన్కి ముందు LH అనే హార్మోన్ బాగా ఎక్కువ లెవెల్స్లో సెక్రీట్ అవుతుంది. సో అదే విధంగా అది యూరిన్లో కూడా మనకి కనిపిస్తుంది. సో ఈ యూరినరీ LH టెస్ట్ కిట్స్ ద్వారా ఎప్పుడైతే LH హై లెవెల్స్లో ఉన్నాయి అనేది మనం తెలుసుకొని దాన్ని బట్టి ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుంది అనేది మనం టైం చేసుకోవచ్చు. సో మెయిన్గా మనం ఫాలో అయ్యేది 1 ఫాలిక్యులర్ స్కాన్స్, 2 LH టెస్ట్ కిట్స్ అండి. ఇవి కాకుండా వేరియస్ అదర్ ఓవ్యులేషన్ డిటెక్షన్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. అంటే బాడీ టెంపరేచర్ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో కొద్దిగా రేజ్ అవుతుంది, దాన్ని బట్టి చూసుకోమంటాం. లేదా గర్భసంచి ద్వారం దగ్గర ఏదైతే మైలలాగా అవుతుందో తెల్ల మైలలాగా, దాన్ని కన్సిస్టెన్సీ బట్టి, అంటే దాని చిక్కదనాన్ని బట్టి కూడా మనం ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది చెప్పగలం. బట్ ఇవన్నీ కూడా చాలా నాన్ స్పెసిఫిక్, అండ్ దాని మీద పూర్తిగా మనము ఆధారపడి మనము ఓవ్యులేషన్ ట్రాక్ చేయలేము. సో ఫాలిక్యులర్ స్కాన్స్ అండ్ LH టెస్ట్ కిట్స్ చాలా రిలయబుల్ మెథడ్స్ అండి. ఎవరైనా కూడా ప్రెగ్నెన్సీ కోసం 2 ఇయర్స్ దాటి ప్రయత్నం చేస్తున్నారో ఖచ్చితంగా మినిమం ఫాలిక్యులర్ స్కాన్స్ లేదా LH టెస్ట్ కిట్స్ అనేవి సజెస్ట్ చేస్తాము. బట్ 2 ఇయర్స్ లోపల వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం నేచురల్గా ట్రై చేస్తున్నారు అంటే అప్రాక్సిమేట్గా వాళ్ళ పీరియడ్ రెగ్యులారిటీని బట్టి ఏ టైంలో కలవాలో చూసి చెప్తూ ఉంటాము. సో ఓవ్యులేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అనుకున్నప్పుడు ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ట్రాక్ చేస్తే దాన్ని బట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది చాలా సింపుల్ అవుతుంది. థ్యాంక్ యూ.